नमस्ते, वन मई जेटेक प्राइवेट लिमिटेड कंपनी वार साइंटिफिक वास्तु कलर थेरेपी कार्यक्रम स्वागत। वास्तु शास्त्र में वास्तु रिलेटेड प्रॉब्लम्स वन मई जेटेक कंपनी नुंडि मुंदुकु तीसुकेल्तानु। गत 10 संवत्सरालुगा मी प्रॉब्लम्स नि अन्नितिनि 100% सरिचेसुकुंटू सक्सेस्फुल लो उंदि मा कंपनी। ఇక్కడే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్నది మన మెటీరియల్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా పోయి మనం రెటిఫికేషన్ చేస్తాను. నా స్టూడెంట్స్ కూడా ప్రపంచ స్థాయిలో రెటిఫికేషన్ చేస్తాను. ప్రతి నెల దీని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. కరాటే రాజు వాస్తు ఛానల్, వన్ మై వాస్తు ఛానల్కి స్వాగతం. మీరు ఎటువంటి డౌట్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి, ఏ విధంగా సరిచేసుకోవచ్చు అనే దాని మీద కూడా క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అంశంలో ఏం చేసుకొస్తున్నామంటే పోర్టికోస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ పోర్టికోస్. పోర్టికోస్ అంటే ఇల్లు బ్రహ్మాండంగా చౌరస్తాకారంగా కడతాడు, ఇంటి చుట్టూ స్థలం ఉంటుంది, అన్నీ బాగుంటుంది. ఇంట్లో కారు పెట్టుకోవడానికి పోర్టికో, తూర్పు సైడ్ దానికి తూర్పు ఈశాన్యంలో పోర్టికో వేస్తాడు. అది తూర్పు ఈశాన్యంలో పోర్టికో కారు పెట్టుకోవడానికి ఆ ఇంట్లోకి నీడ రావడం పోటుకు పెట్టడం తూర్పాగ్యం తెగిపోతుంది. తూర్పాగ్యం తెగిపోవడం వల్ల ఈశాన్యం పెరిగి వాయుం తగ్గిన దోషం ఆ ఇంట్లో ఉన్న వల్ల అవి అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఉత్తరం సైడ్ ఫేసింగ్ ఉంటే ఉత్తర ఈశాన్యంలో పోటుకు వేస్తున్నారు. దానివల్ల ఉత్తర ఈశాన్యం పెరిగి ఉత్తర వాయుం తగ్గడం వల్ల పిల్లల మీద, ఇంటి యజమాని మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. దాని తర్వాత పడమట ఫేసింగ్, పడమట ఫేసింగ్కి పడమడ వాయువు నుండి ఎంట్రెన్స్ ఉంటుంది. ఉత్తర వాయువులు పోర్టుకేయడం వల్ల కోర్టు కేసులు, లిటిగేషన్స్, అదేవేళ పేరు ప్రఖ్యాతులు కోల్పోవడం, రాజకీయంగా దెబ్బతినడం ఇటువంటివి జరుగుతుంది. ఈశాన్యం తగ్గిన ప్రభావం ఆ ఇంటి యజమాని మీద పడడం జరుగుతుంది. పడమడ తర్వాత దక్షిణం ఫేసింగ్, దక్షిణం ఫేసింగ్కి దక్షిణ ఆగ్నేయం నుండి ఎంట్రెన్స్ వస్తుంది. ఆగ్నేయంలో పోర్టుకో వేస్తున్నారు. ఆగ్నేయంలో పోర్టుకో వేయడం వల్ల ఆగ్నేయం పెరిగి ఈశాన్యం తరిగిన ప్రభావం, ఆగ్నేయం పెరగడం వల్ల ఆడవారికి ఆరోగ్య సమస్యలు, రెండవ సంతానం మీద ఎఫెక్ట్, ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్స్. ఈశాన్యం తగ్గడం వల్ల ఎంటైర్ ఫ్యామిలీ దాని ప్రాబ్లమ్ని సఫర్ చేస్తున్నారు. ఇటువంటి పోర్టుకోలు చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇటువంటి వాటిని కూడా నేను అలైన్మెంట్ చేశాను. 100% జియో వైర్తో కానీ, పైప్ వైర్తో కానీ, పైప్తో కానీ మనం దీన్ని అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఉన్న కట్టడాలు పడగొట్టకుండా పోర్టుకోలు ఎక్స్టెన్షన్ కావడం వల్ల ఒక మూల పెరిగి ఇంకొక మూల తరిగిపోతుంది. మీరు ఇల్లు చౌరస్త్రాకారంగా, దీర్ఘ చౌరస్త్రాకారంగా నిర్మించుకున్నప్పటికీ పోర్టుకోలు పెరగడం వల్ల దా దోషాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ దగ్గర చూస్తున్నాం, ఖచ్చితంగా తూర్పు సైడ్ ఫేసింగ్ ఉండే మధ్యలో పోర్టుకో ముందుకు వస్తుంది. మిడిల్లో పోర్టుకో ముందుకు వస్తే తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం కట్ అయిపోతుంది. రెండు దోషాలు ఆ ఇంటి మీద పడుతుంది. తూర్పు సైడ్ ముందుకు రావడం వల్ల ఈ పేరు ప్రతిష్టలు కోల్పోతాడు ఇంటి యజమాని. ఇంద్రస్థానం కోల్పోతున్నాము, సూర్యస్థానం కోల్పోతున్నాము, దాని ప్రభావం కూడా అనుభవించవలసి వస్తుంది. వాటిని కూడా అలైన్మెంట్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గరలో కూడా ఉత్తరం సైడ్ ఫేసింగ్ ఉంటే కరెక్ట్ మిడిల్లో పోర్టుకో ముందుకు రావడంలో ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువు కట్ అయిపోతుంది. పిల్లలకి, ఇంటి యజమానికి ప్రాబ్లం రావడం. ఉత్తరం సైడ్ మిడిల్లో పోర్టుకో ముందుకు రావడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే దట్ ఈస్ బుధు స్థానము, కుబేర స్థానము అంటారు దాన్ని. ఉత్తరం సైడ్ ఆ స్థానము యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా కోల్పోతున్నాం. దీన్ని కూడా మనం కాస్మిక్ ఈ స్కానర్తో స్కాన్ చేసుకొని వైరింగ్ తీసుకొని అలైన్మెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత పడమట ఫేసింగ్, పడమట ఫేసింగ్లో మిడిల్లో వస్తే శని యొక్క ప్రభావం అనుభవించవలసి వస్తుంది. నైరుతి వాయు దోషాలు, వాయు దోషం వచ్చిన వల్ల రాజకీయంగా దెబ్బతినడం, నైరుతి దోషం వల్ల ఇంటి యజమాని డమ్మి అయిపోవడం, ఇల్లు వదిలిపోవడం, అప్పులల్లో పడడం, ప్రమాదాలలో అవయవాలు తొలగింపబడడం, శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక జబ్బులు, ఇటువంటివి చూస్తున్నాం మనం. అటువంటి వాటిలో దక్షిణం సైడ్ మిడిల్లో పోర్టుకో రావడం వల్ల దక్షిణ ఆగ్నేయం కట్ అయ్యి లేడీస్కి రిలేటెడ్ పరం, దక్షిణ నైరుతి కట్టడం వల్ల ఇంటి యజమానురాలకి ఫ్యామిలీ లైఫ్ సరిగా ఉండకపోవడం, భార్యాభర్తల్లో సౌఖ్యత లేకపోవడం, దానికి తోడు ఆడవారి మీద దీని ప్రభావం పడుతుంది. దానికి తోడు దక్షిణంలోని మిడిల్లోని పోర్టుకో ముందుకు రావడం, యమస్థానం పెరిగిపోయి
దాన్ని మార్స్ అంటాడు, కుజుడు యొక్క స్థానము, యమస్థానము అంటే ఇంట్లో పని దొంగలు, చోరాగ్ని భయం అంటే లేజినెస్ తయారు, పవర్టీ, బీదరికం. కుజుడు తెలివి ఇదైతే అటువంటి ఇళ్ళల్లో బీదరికం. శత్రువులు మనతో బాగుండుకునే మన యొక్క వ్యాపారాన్ని, మన యొక్క ఫైనాన్షియల్ని దెబ్బతీస్తారు. ఇంటర్నల్గా శత్రువులు తయారు కావడం, ఈ పోర్టుకోలన్నీ మనం ఖచ్చితంగా జియో వైర్తో కానీ పైప్ లైన్తో సరిచేయచ్చు. మీ ఇంటి ప్లాన్ని పంపించండి, ఎటు పోర్టుకోలు పెరిగాయా తగ్గాయా ఏ విధంగా ఉన్నాయో చూపించండి. అదేవిధంగా భూదోషాలని, వాస్తు దోషాలను కూడా మనం కాస్మిక్ స్కానర్తో స్కాన్ చేసుకొని సైంటిఫిక్ పద్ధతిలో 100% సరి చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేయండి. నా అడ్రస్ ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 8, C24, Phase 1, జూబ్లీస్, హైదరాబాద్, తెలంగాణ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి రండి మాట్లాడండి. మీరు వాట్సాప్లో పంపించండి మీ ప్లాన్స్, మీకు ఏం డౌట్ ఉంది, నేను మీకు ఏ డౌట్ ఉంటే దేని మీద డౌట్ ఉందనేది కూడా పంపిస్తే దాని ఆ అంశం మీద కూడా నేను మీకు క్లియర్గా పంపిస్తాను. నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను, మాట్లాడతాను, ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో ప్రోగ్రామ్తో మీ ముందు మీ కరాటే రాజు, నమస్తే. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.